వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ గార్డెనింగ్ అండ్ హెల్త్ టిప్స్. ఈరోజు వీడియోలో మనం రజనీగంధ ట్యూబెరోస్ ప్లాంట్ పాట్లో ఎలా పెంచుకోవాలో, ఎలాంటి కేర్ తీసుకోవాలి, అలాగే సన్లైట్ ఎంత అవసరం, సాయిల్ మిక్చర్ ఎలా చేసుకోవాలి, వాటరింగ్ ఎలా చేసుకోవాలి, ఫెర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి, పెస్టిసైడ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేదు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మొక్కని మనం రజనీగంధ ట్యూబర్ రోస్ ట్యూబర్ రోసా అని అంటారు. ఈ ఫ్లవర్స్ మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ మొక్కని బల్బ్స్ నుంచి పెంచుకోవచ్చు. ఈ మొక్క నైట్ టైం ఎక్కువ యాక్టివ్ ఉండి మంచి స్మెల్ అనేది ఇస్తుంది ఫ్లవర్స్ పూసినప్పుడు. ఈ ఫ్లవరింగ్ మనకు సమ్మర్లో స్టార్ట్ అవుతుంది. దీనికి మనం ఎలాంటి పాటింగ్ మిక్స్ తయారు చేసుకోవాలి, ఎలా చూసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. పాటింగ్ మిక్స్లో నేను ఫస్ట్ ఇక్కడ నేను పశువుల ఎరువు తీసుకున్నాను. మనం ఎప్పుడైనా పశువుల ఎరువు మంచిగా మాగిన పశువుల ఎరువుని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి కొక్కోపిట్కి బదులు ఈ చెక్క పొట్టు తీసుకుంటున్నాను. ఈ కంటైనర్లో ఒక వంతు నేను చెక్క పొట్టును తీసుకున్నాను. కొక్కోపిట్కి బదులు మనం చెక్క పొట్టును కూడా వాడుకోవచ్చు. కొక్కోపిట్ లేని వాళ్ళు ఇది వాడుకోవచ్చు, ఒకవేళ ఇది లేకపోతే కొక్కోపిట్ వాడుకోవచ్చు, లేనట్లయితే కొద్దిగా శాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది గుల్లగుల్లగా ఉండేలా చూసుకోవాలి. ఇవి రెండు కలుపుకొని మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను దీంట్లోకి కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఎప్సమ్ సాల్ట్లో మెగ్నీషియం సల్ఫైట్ ఉంటుంది కాబట్టి మొక్కలకి చాలా మంచిది. ఇది వచ్చేసి నెక్స్ట్ నేను నీమ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నీమ్ కేక్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మీకు అందరికీ తెలిసిందే, రూట్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటుంది. ఎలాంటి వామ్స్ కానీ ఎలాంటి ఇన్సెక్ట్స్ కానీ రాకుండా మనకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోకి నేను సీవీడ్ ఫెర్టిలైజర్ అనేది యాడ్ చేస్తున్నాను. సీవీడ్ మనం ఇలా గ్రాన్యూల్స్గా వేసుకోవచ్చు, లేకపోతే వాటర్లో కలుపుకొని కూడా వేసుకోవచ్చు. ఈ సీవీడ్ అనేది మాత్రం ఆప్షనల్, ఎందుకంటే మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే నేను ఇందులోకి ఏ కంటైనర్తో అయితే కొక్కోపిట్ అలాగే పశువుల ఎరువు తీసుకున్నానో, కొక్కోపిట్ అంటే చెక్క పొట్టు తీసుకున్నాను నేను ఇక్కడ, ఏ కంటైనర్తో అది తీసుకున్నాను అదే కంటైనర్తో రెండింతలు నేను మట్టి వేసుకున్నాను. మట్టి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం మాగిన పశువుల ఎరువు వేసుకున్నాం కదా, అక్కడక్కడ గడ్డల్లాగా ఉంటుంది అది, వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ దాన్ని మనం వాటర్లో నానబెట్టుకొని పొడి పొడిగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాను నేనైతే. సాయిల్ మిక్స్ ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర పర్లైట్ ఉంటే పర్లైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకున్నాను, ఏదైనా ఒక కంటైనర్ తీసుకోవాలి. పాట్ సైజ్ ఏదైనా పర్లేదు, నాకైతే ఆల్రెడీ మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం చిన్న కంటైనర్ తీసుకున్నాను. దీనికి ఖచ్చితంగా మల్టిపుల్ డ్రైనేజ్ హోల్స్ తీసుకోవాలి. డ్రైనేజ్ హోల్స్ ఎందుకు అని అంటే మనకి ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు మనకి బయటికి వెళ్ళడానికి డ్రైనేజ్ హోల్స్ చేసుకోవాలి. దీని కింద మనం ఫస్ట్ లేయర్లో ఎండాకులు కానీ లేకపోతే మనం కొక్కోపిట్ కానీ వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ మట్టి అనేది బయటికి వెళ్లకుండా ఓన్లీ ఎక్సెస్ వాటర్ అనేది బయటికి వెళ్తుంది ఇలా వేసుకోవడం వల్ల. సో నేను డ్రై లీవ్స్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర డ్రై లీవ్స్ లేనట్లయితే కొక్కోపిట్ వేసుకోండి. ఇలా నేను మొత్తం డ్రైనేజ్ హోల్స్ దగ్గర డ్రై లీవ్స్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్ మిక్చర్ని అందులోకి వేస్తున్నాను. టోటల్గా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మంచిగా కలుపుకొని ట్యాప్ చేసుకొని మనం దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నాను. నేను దీంట్లోకి మళ్ళీ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసినప్పుడు కొంచెం కిందికి వెళ్ళిపోతుంది కదా, అందుకని నేను మళ్ళీ కొంచెం సాయిల్ మిక్చర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాయిల్ అనేది కిందికి వెళ్ళిపోయింది వాటర్ యాడ్ చేయడం వల్ల. సో దీనికి నేను మళ్ళీ ఇంకొంచెం సాయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం మనకున్న రజనీగంధ ట్యూబర్ రోజ్ ప్లాంట్ నుంచి బల్బ్స్ ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈ బల్బ్స్ మనకి ఆనియన్ లాగా ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా. ఇవి చిన్న చిన్న బల్బ్స్, నేను పెద్దది తీయలేదు. పెద్దది మాత్రం ఎందుకు తీయలేదు అని అంటే దానికి ఆల్ ఫ్లవర్స్ పూసి ఉన్నాయి కాబట్టి నేను తీయలేదు. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి.
యాక్చువల్లీ అయితే సాయిల్ ఉంచాలి, కాకపోతే మీకు బల్బ్స్ కనిపించాలి అని నేను సాయిల్ కూడా తీస్తున్నాను. ఇక్కడ తీసేటప్పుడు కేర్ఫుల్గా తీసుకోవాలి, దగ్గర నా నైబర్స్ దగ్గర ఉంటే, ఎందుకంటే అక్కడ మనకి బల్బ్ రాకుండా పైన మొక్క అనేది బయటికి వస్తుంది. సో మనం ఏదైనా ఒక రాడ్ కానీ స్టిక్ కానీతో దాన్ని హెల్ప్ తీసుకొని మనం ఇలా తీసుకోవాలి. ఇది చూడండి కొంచెం పెద్దగా ఉంది ఈ బల్బ్. ఈ బల్బ్స్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. నాకు తెలిసిన ఆన్లైన్ వెబ్సైట్ అయితే అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్లో ఈ బల్బ్స్ మాత్రం సేల్ చేస్తున్నారు. మీరు అక్కడ తీసుకోవచ్చు, మీకు కావాలి అనుకుంటే అక్కడ ఆర్డర్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రొసీజర్లో ప్లాంట్ గ్రో చేసుకోండి. నేను అఫోర్డబుల్ ఆర్గానిక్ స్టోర్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనం రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇలా నేనైతే మీ ముందే ఫ్రెష్ ప్లాంట్స్ అనేది తీసుకున్నాను. బల్బ్స్ కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు, పెరుగుతాయి. ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం బల్బ్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది దీనికన్నా. అండ్ దీంట్లో రజనీగంధ దాంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి సింగిల్ పెటల్ అండ్ డబుల్ పెటల్. నా దగ్గర మాత్రం సింగిల్ పెటల్ ఉంది. దీనికి నేను ఇప్పుడు హోల్స్ చేసుకుంటున్నాను. హోల్స్ చేసుకొని కొంచెం పైన లేయర్లో మట్టి తీసేస్తే మనకి హోల్స్లో మంచిగా ప్లాంట్ అనేది ఆగుతుంది, ఆ బల్బ్ అనేది కరెక్ట్ ఆగుతుంది. సో నేను అలా హోల్స్ అనేది చేసుకొని ఆ బల్బ్ అనేది దాంట్లో పెట్టాను. పెట్టి మొత్తం మట్టితో కప్పేస్తున్నాను. ఇలా మనం రిపోర్టింగ్ చేసుకోవాలి. ఖచ్చితంగా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే ఈ బల్బ్ అనేది ఊరి మనకి ఇంకెక్కువ మొక్కలు అవుతాయి కాబట్టి. మీరు కొంచెం పెద్ద కంటైనర్ తీసుకొని, మీరు ఒకవేళ కొత్తగా ప్లాంట్ గ్రో చేస్తున్నట్లయితే, నాకు ఆల్రెడీ ఒక మొక్క ఉంది కాబట్టి నేను ఇలా చిన్న కంటైనర్ తీసుకొని రిపోర్ట్ చేస్తున్నాను మీకు చూపించడానికి. సో ఇలా ఖచ్చితంగా నేనైతే గ్యాప్ మెయింటైన్ చేశాను 3 చూడండి, ఎందుకంటే మనకి ఇంకొక మొక్క పక్కకి ఇంకొక బల్బ్తో ఇంకొక మొక్క అనేది తయారవుతుంది. సో ఇలా గ్యాప్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ మీరు బల్బ్స్ ఒకవేళ నైబర్స్ దగ్గర నుంచి కానీ మీ రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ తెచ్చుకున్నట్లయితే ఆ బల్బ్స్కి మట్టి అలానే ఉంచుకోండి, ఎందుకంటే ఒక ప్లాంట్ అనేది pH లెవెల్ అనేది సెట్ చేసుకొని ఉంటుంది. సో మనం ఆ మట్టిని అలానే ఉంచుకొని తెచ్చుకొని పెట్టుకుంటే దాని pH దానికే ఉంటుంది కాబట్టి ఈజీగా గ్రో అవుతుంది. ఇలా నేనైతే రిపోర్ట్ చేసుకున్నాను మీకు చూపించడానికి. నేను మట్టి తీసేసాను, బల్బ్స్కున్న మట్టిని ఇలా తీసుకొని నేను రిపోర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం రజనీగంధ ప్లాంట్ కేర్ గురించి తెలుసుకుందాం. మనం దీనికి ఎంత సన్లైట్ అనేది అవసరం అంటే 6-7 hours సన్లైట్ మాత్రం ఖచ్చితంగా అవసరం. ఇది సమ్మర్లో బ్లూమ్ అవుతుంది కాబట్టి మనకి సమ్మర్లో ఖచ్చితంగా ఎండ ఉంటుంది కాబట్టి ఈజీగా గ్రో అవుతుంది. బ్లూమింగ్ స్టార్ట్ అయ్యే సీజన్లో మనం ఖచ్చితంగా పొటాషియం అండ్ ఫాస్ఫరస్ రిచ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అది ఎందులో ఉంటుందంటే బనానా పీల్స్లో ఎక్కువ ఉంటుంది, అలాగే ఎగ్షెల్స్ కూడా ఇవ్వాలి, ఆనియన్ పీల్స్ ఇవ్వాలి, అలాగే యూస్ చేసిన టీ పౌడర్లో నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అవన్నీ ఇచ్చుకోవాలి. మీరు చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా గ్రో అవుతుందో. ఇలా గ్రీనిష్గా గ్రో అవ్వడానికి మనం ఖచ్చితంగా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. అలాగే మనం ప్రతిసారి మొక్కలకి ఫెర్టిలైజర్ చేస్తూనే ఉంటాం కదా, వెమి కాంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ కానీ, అప్పుడు కూడా మనం దీనికి కూడా కొంచెం ఒక గుప్పడి ఇస్తే సరిపోతుంది ఈ ప్లాంట్కి. ఇలా బల్బ్స్ అయితే ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ దీనికి ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చింది, అందుకనే నేను దాన్ని తీయకుండా పక్కనున్న చిన్న చిన్నవి తీశాను. మీరు ఖచ్చితంగా బనానా పీల్ ఫెర్టిలైజర్ అలాగే వర్మి కాంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ కానీ ఇవ్వండి, ప్లాంట్ మంచిగా గ్రో అయ్యి మంచి బ్లూమింగ్ ఉంటుంది. అండ్ పెస్ట్ విషయానికి వస్తే ఎక్కువ పెస్ట్ అనేది ఉండదు. ఒకవేళ పెస్ట్ వచ్చినట్లయితే నీమ్ ఆయిల్లో సోప్ లిక్విడ్ అనేది యాడ్ చేసి స్ప్రే చేసుకోండి. కొంచెం స్పైడర్ మైట్స్ అయితే వస్తాయి, దానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.